हाई अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल फाइव स्टार रिच लो नेन मी स्वप्न फ्रेंड्स इवाल्टी मन वीडियो चाम दुंपल फ्राई नी चूपिंचबोतुन्नानु चाला क्विक गा 10-15 निमिषाल लोपे ई रेसिपी रेडी अयिपोतुंदी इप्पुडु आ रेसिपी नी चूसुद्दामु मुंदुगा स्टव ऑन चेसुकोनी ओक पैन नी पेट्टेसुकोनी अंदुलोकी 1.5 टेबल स्पून आयिल नी वेसुकुंटुन्नानु नेनु 1/2 केजी चाम दुंपल तो फ्राई नी चेयबोतुन्नानु ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపులు ఫ్రై అయ్యాక ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి स्टव नी मीडियम फ्लेम लो पेट्टेसी 2 నుంచి 3 నిమిషాలు ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయల్ని ఇలా సాఫ్ట్ గా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని 1/2 నిమిషం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఇంకొక 1/2 నిమిషం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చామ దుంపల్ని యాడ్ చేసుకోవాలి ముందుగా నేను 1/2 కేజీ చామ దుంపల్ని తీసుకొని వాటిని బాగా ఉడికించుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు కుక్కర్ లో ఉడికించాలి అనుకుంటే జస్ట్ ఒక విజిల్ పెట్టేయండి బాగా ఉడుకుతాయి బౌల్ లో గనుక వీటిని ఉడికించాలి అనుకుంటే 8 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోండి చామ దుంపల్ని వేసుకున్నాక 3 నుంచి 4 నిమిషాలు ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి 4 నిమిషాలు ఆయిల్ లో చామ దుంపల్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను మీరు తినే దాని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి ఫ్రైలల్లో మరీ ఎక్కువ కారాన్ని వేసుకున్నా అంత టేస్టీగా ఉండవు అలాగే ఇందులోకి టేస్ట్ కి సరిపడినంత salt ని వేసుకోవాలి నేను చామ దుంపల్ని ఉడికించేటప్పుడు కూడా కొంచెం salt ని యాడ్ చేశాను దానివల్ల చామ దుంపలు త్వరగా ఉడికిపోతాయి అలాగే దుంపలు కూడా టేస్టీగా ఉంటాయి ఉప్పు కారం వేసాక అంత ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంకొక 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి 3-4 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ ని వేసుకుంటున్నాను ధనియా పౌడర్ వేయడం వల్ల ఈ చామ దుంపల ఫ్రై ఇంకాస్త టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకోవాలి చివరగా ఇందులోకి కొంచెం తరిగిన కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేండి చాలా సింపుల్ గా చామ దుంపల ఫ్రై రెడీ అయిపోయింది ఎప్పుడు చామ దుంపల పులుసుల్ని కర్రీలనే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్రై ని చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వండిన చామ దుంపల ఫ్రై చపాతీ రైస్ రోటిల్లో కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఈ రెసిపీని మీ వాళ్ళకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం ముందుగా 5 స్టార్ రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి